అందరికీ కూడా పేరు పేరు చూడాలి ఉన్న డిపార్ట్మెంట్ సిబ్బందికి అందరికీ కూడా కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. ముఖ్యంగా బాల్య వివాహాలు, బాలికల అక్రమ రవాణా, ఇంకొకటి ముఖ్యంగా ఇక్కడ ఈ జిల్లాలో మారుమూల గ్రామాల్లో ఇంకా మూఢనమ్మకాలు మూఢాచారాలతో జోగిని వ్యవస్థ అనేది ఇంకా ఉండడం జరిగింది. అయితే వీటన్నిటి గురించి ఈ రోజున ఇక్కడ కొంతమంది ఎన్జిఓస్ని పిలవడం జరిగిందండి. ఈ అనంతపురం జిల్లాలో నాకు తెలిసి ఈ మూఢనమ్మకాలకు గల కారణం చదువు లేకపోవడం అనేది ఒకటి, రెండవది పేదరికం అనేది ఒకటి. వాళ్ళలో ఈ రెండు ఉండడం వలన ఎక్కువ మారుమూల గ్రామాలలో ఇంకా ఈ మూఢాచారాలు అనేవి ఇంకా రన్ అవుతూ ఉన్నాయి. అంటే వీటిని ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏదో ఒక రోజు రెండు రోజులు అయిపోయేది కాదు, వాళ్ళలో ఎక్కువ అవగాహన తీసుకొచ్చి వాళ్ళకి దీనివల్ల ఏమి నష్టం జరుగుతుంది, మీకేమి లాభం లేదు అనే విషయాన్ని వాళ్ళకి స్పష్టంగా మనం చెప్పిన రోజునే వాళ్ళలో మార్పు వస్తుంది. ఆ మార్పు కూడా అది ఎంతవరకు అనేది కూడా మనం వెంటనే రిజల్ట్ చెప్పలేము. కానీ ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి పరిస్థితి ఇంకా ఉంది అంటే చాలా బాధాకరంగా. తప్పకుండా ఈ సమస్య పరిష్కారానికి ముఖ్యంగా ఒక మహిళగా, అలానే డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ కనుక తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తున్నారు. వ్యవస్థ అనేది టోటల్గా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ స్టేజ్లో మనం గవర్నమెంట్ నుండి వస్తున్నది కరెక్ట్గా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందించాలి అనే క్రమంలో ఆలోచించాలి. ఫస్ట్ అంటే ఇది అంటే ఈ కాంట్రాక్ట్స్ ఇవన్నీ కూడా డీసెంట్రలైజ్డ్ కనుక ప్రతి ఎవ్రీ డిస్ట్రిక్ట్లో జరుగుతుందండి. అది అంటే అది కూడా ఈ మానిటరింగ్ చేసేది కలెక్టర్ అండ్ పీడీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. ఈ జరిగే క్రమంలో కొన్ని అవకతవకలు అనేవి మా దృష్టికి కూడా రావడం జరిగిందండి. అంటే ఏవైతే కరెక్ట్గా ఈ ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టేటింగ్ మదర్స్ అండ్ ప్రీ స్కూల్ అంగన్వాడీ చిల్డ్రన్ వీళ్ళందరికీ కూడా పౌష్టిక ఆహారాన్ని కరెక్ట్గా మనం అందించాలి అనేది, వాళ్ళలో ఎనీమియా లేకుండా చేయాలన్నది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ రోజున గవర్నమెంట్ నుండి వస్తున్న ఫండింగ్లో నిజంగానే అవకతవకలు అనేవి గత ప్రభుత్వంలో ఎక్కువగా జరిగాయి. వాటిని మేము దృష్టి పెట్టుకుని ఈ మధ్యకాలంలో చాలా రివ్యూస్ కండక్ట్ చేయడం జరిగిందండి. అట్లానే ముఖ్యమంత్రి గారు కూడా మా శాఖ మీద ప్రత్యేక దృష్టి పెట్టి మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా అన్నీ అందించాలి. అంటే నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చిన, కమిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మన ఏపీలో 53% ఎనీమియా ఉంది కనుక దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మేము ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాము. ఈ రివ్యూస్లో కూడా అందరికీ చెప్పున్నామండి, ఖచ్చితంగా ఎక్కడ ఇలాంటి అవకతవకలకు పాల్పడినా ఇలాంటివి ఏమైనా మా దృష్టికి వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనుకాడము. అట్లానే ఈ ఇచ్చే ఫుడ్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాలి, సకాలంలో అందాలి, అందరికీ అందాలి. లబ్ధిదారులు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అంగన్వాడీ సెంటర్స్కి వచ్చి తీసుకోవాలి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగిందండి. ఎవరి పీడీకి, అట్లానే ఆర్జేడీస్కి, ఇట్లానే సూపర్వైజర్స్ సిడిపిఓస్ అందరికీ కూడా రెగ్యులర్గా విజిట్స్ ఉండాలి. మీరు కంపల్సరీ విజిట్స్కి వెళ్ళి ఎక్కడైతే ఈ లబ్ధిదారులకు అందట్లేదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలని మేము వాళ్ళందరికీ ఆదేశించడం జరిగింది. తప్పకుండా కొద్ది కాలంలో మార్పు అనేది వస్తుంది. అంటే ఇమీడియట్గా కొంచెం అవ్వదు కనుక టైం పడుతుందండి, కొంచెం దాన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.